ఈ ఉదయకాల సమయమున మనమందరం కూడా దేవుని పాదసన్నిధికి రావటానికి దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కోసము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19-20 చదువుకుందాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, మీ హృదయాలలో ప్రభుని గుర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, మన హృదయము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో నిండి ఉండాలని ఈరోజు మనము నేర్చుకున్నాం. క్రైస్తవ జీవితం ఎటువంటి ఆచారాలు లేదా అనేకమైన నియమాలపై ఆధారపడి లేదని మనం తెలుసుకోవాలి. కానీ దీనికి భిన్నంగా దేవుని ప్రేమను అర్థం చేసుకుంటూ ఆయన ప్రేమపూర్వకమైన సంబంధములు మన రోజువారి జీవితంలో మన ప్రవర్తన ద్వారా బహాటముగా కనపరచటమే నిజమైన క్రైస్తవ జీవితం. ఇక్కడ దేవుని ఆత్మ మన హృదయాలు ఆనందంతో నిండి ఉండాలని మరియు కీర్తనలు మరియు ఆధ్యాత్మిక పాటలతో మనం స్తుతించాలని సెలవిస్తూ ఉన్నాడు. ఆనందకరమైన హృదయం మనకు లేక మనలో ఉండాలంటే దేవుని ఆత్మ మన హృదయంలో నివసించినప్పుడే అలాంటి హృదయం మనకు ఉంటుంది, అప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ లోకంలోని ఆనందం తాత్కాలికమైన వస్తువులపై ఆధారపడి ఉంటుంది. అది ఐశ్వర్యము, ఆరోగ్యము, గౌరవ మర్యాదలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. కొంతకాలం తర్వాత అవి వెళ్ళిపోతాయి. అందుకే దీనిని తాత్కాలికమని మనం అంటాం. లోకస్తుల సంతోషం వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ దేవుని బిడ్డ యొక్క సంతోషము ఆనందము ఈ లోకంలోని వస్తువులపైన ఆధారపడి ఉండదు, లేదు కూడా. అతడి ఆనందమునకు ఆధారము ఏంటంటే తండ్రి అయిన దేవుని మాటలపై అతనుకున్నటువంటి విశ్వాసము నమ్మకమే. మరియు ఈ నమ్మకం అతనికి ధైర్యాన్ని ఇస్తుంది. అతని నుండి ఏది తీసివేయలేని శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆనందం తాత్కాలికమైనది కాదు, అది భావోద్వేగము కూడా కాదు. దేవుని వాక్యంపై దేవుని మాటలపై పూర్తిగా నమ్మకం ఉంచిన ఒక వ్యక్తి దేవుని చిత్తం కొరకు పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు అతడు సంపూర్ణంగా దేవుని చేతికి సమర్పించుకొని ఉంటాడు. ఇలాంటి వ్యక్తినే దేవుని ఆత్మ ఎలాంటి పరిస్థితి గుండా తీసుకెళ్లినా సరే అది వెలుగుతో నిండినటువంటి లేదా సూర్యకాంతితో నిండినటువంటి పర్వత అనుభవం కావచ్చు, లేక అది చీకటితో ఉన్న పెద్ద నిరాశ లోయలో నడవాల్సి వచ్చిన ముళ్ళతో నిండిన మార్గమైనా సరే అతను అన్నిటిలో సంతోషంగానే ఉంటాడు. పాత నిబంధనలోని భక్తులను ఒకసారి మనం చూస్తే, దావీదు జీవితాన్ని ఒకసారి మనం చూస్తే, అతడు తన జీవిత ప్రయాణంలో ఎన్నో కీర్తనలు వ్రాశాడు. అతను రాజు కాకముందే ప్రభుని స్తుతిస్తూ పాటలు పాడేవాడు. తర్వాత సౌలు అతన్ని చంపడానికి అతని వెనక పడినప్పుడు కూడా పాటలు పాడేవాడు, పాటలు రాసేవాడు. దీనికంటే ముందు సౌలుకు ఎదురుగా కూర్చొని పాటలు పాడేవాడు. రాజుగా అతనికి బాధ్యత వచ్చినప్పుడు కూడా అతను పాటలు పాడుతూనే ఉన్నాడు. మన జీవితాలలో పరిశుద్ధాత్మ నివసించినట్లు దావీదు జీవితంలో పరిశుద్ధాత్మ నివసించలేదు. అయినను పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, ఆ నింపుదలను అనుభవించినప్పుడల్లా అతడు పాటలు రాసి పాడేవాడు. ఇంకా క్రీస్తు రాకడను గురించి ప్రవచించేవాడు. అతడు ప్రభువును హృదయపూర్వకంగా ప్రేమించేవాడు. అంతేకాకుండా అతను ఎల్లప్పుడూ దేవుని దయను, కరుణను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించేవాడు. అతను తన జీవితంలో దేవుడు చేసిన కార్యములను, అలాగే ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పాడేవాడు. దావీదు దేవుణ్ణి ఇంత చక్కగా ఆరాధించగలిగితే మీరు, నేను, నా ప్రియులారా, దేవుని మేలులను ఎన్నో అనుభవించాం. ఆయన ఇచ్చిన ఎంతో విలువైన రక్షణను అనుభవించాం గనక మరి మన ఆరాధన ఇంకా ఎంత లోతైన ఆరాధన అయి ఉండాలి. మరి పాత నిబంధనలోని పరిశుద్ధులు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను ఊహించి ఉండకపోవచ్చు. ఒక ప్రశ్న, ఈ ఆశీర్వాదాల కొరకు దేవునికి నేను కృతజ్ఞుడనై ఉన్నానా, లేక రేపటి గురించి నేను చింతిస్తున్నానా? జీవితంలో ఇంకేమైనా విషయాలు నన్ను కలవారు పెడుతున్నాయా? మరి దేవునితో నేను, ప్రభువా, నాకు భౌతికమైన వస్తువులను కొంచెం ఇవ్వమని అడుగుచున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకొని చూసుకుందాం. ఒక దేవుని బిడ్డగా దేవునిపై నమ్మకం ఉంచి దేవుని ప్రేమించేవాడు దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాడు. అతని జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో అతడు దేవునికి దగ్గరవుతాడు. రండి, దేవుడు మనకు ఆనందంతో నిండిన
పరదేవుని మనకు అనుగ్రహించినట్లు ప్రార్థిద్దాం. ఎందుకంటే మనం నిరుత్సాహానికి లోనైనప్పుడు, నిరాశకు లోనైనప్పుడు మనం దేవుని వాక్యమును, ఆయన మాటలను స్మరించుకొని, ఆయన కరుణను ధ్యానించినప్పుడు మన పెదవుల నుండి మనకు తెలియకుండానే స్తుతులు బయటికి వస్తాయి. నా ఆలోచన చొప్పున చూస్తే అందరికంటే సృష్టిలో పక్షులే ఆనందిస్తూ ఉన్నాయి. అవి ప్రతి స్థితిలో అన్ని వేళలో పాటలు పాడుతూనే ఉంటాయి. వాటి ఆనందానికి కారణం ఏమిటో మనకైతే తెలియదు. అయితే ఎవరో ఒకరు పక్షి నీళ్లు త్రాగటం ఎప్పుడైనా చూసావా అని అడిగారు. అయితే వాటి ముక్కు చిన్నవిగా ఉంటాయి కనుక అవి ఒకేసారి ఎక్కువ నీళ్లు త్రాగలేవు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అవి నీళ్లు త్రాగినప్పుడల్లా తల పైకెత్తుతాయి. మనం అర్థం చేసుకోవడానికి అవి పరలోకం వైపు చూసి దేవునికి కృతజ్ఞతలు చెప్పుచున్నట్టుగా అవి చేస్తాయి. మనకి ఈ విషయం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుండవచ్చు, హాస్యాస్పదంగా అనిపిస్తుండవచ్చు. కానీ అందులో కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వాటికి చిన్న హృదయమే ఉంది, చిన్న ముక్కే ఉంది. కానీ అవి నీటిని త్రాగేటప్పుడల్లా పైవైపుకు చూస్తూ తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తూ త్రాగుతాయి. అందుకే అవి ఎల్లప్పుడూ అరుస్తూ పాడుతూ ఉండటానికి ఇదే కారణం కావచ్చు. రండి, మనం కూడా ఈ చిన్న జీవులను చూసి కొన్ని విషయాలను నేర్చుకుందాం. గుర్తించుకోండి, మన జీవితంలో ఏ సంఘటన జరిగినా సరే ఆ ఆనంద గీతాలు మన హృదయంలో నుంచి రావాలి. ఎందుకంటే మన చుట్టూ ప్రక్కల ఉన్న వారు కూడా ఆ ఆనందాన్ని అనుభవించాలి. రండి, మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి ప్రార్థిద్దాం. తండ్రి, ఈ మంచి సమయం కొరకు, నీ వాక్యం కొరకు నీకు వందనాలు. మేము నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండునట్లు మాకు కృతజ్ఞతతో కూడిన ఒక హృదయాన్ని ఇవ్వు. నీవు చేసిన మేలులను స్మరించుచు, నీ కరుణను ధ్యానించుచు, స్తుతించుచు, కీర్తనలు పాడుచు, ఆత్మ సంబంధమైన పాటలు పాడుచు, రానున్న రోజులలో ముందుకు సాగిపోవునట్లు ఇతరులు రాసిన పాటలే మేము పాడేవారముగా కాక ఈ రోజులలో మేము కూడా పాటలు రాసి పాడేవారంగా ఉండునట్లు మాకు సహాయం చేయము. నీవు ఇప్పటి వరకు మాతో ఉన్నందుకు వందనా. మీ సన్నిధి కొరకే వందనా. సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు భద్రమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ రోజుల్లో దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మనం ఆనందంతో, జయధ్వనులతో, పాటలతో స్తుతించుచు మన పరుగును ముగించుకుందాం. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాను. దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో నిలిచి ఉండునుగాక. మరణాత్మ.